తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుండి టీపీసీసీ మార్పుపై కథనాలు కథలు కథలుగా పుట్టుకొచ్చాయి ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ సారథిక మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరో అని విస్తృత అభిప్రాయ సేకరణ అనంతరం అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు తెలిసింది ఈ విషయంలో సీనియర్ల ప్రతిపాదనను పార్టీ పెద్దలు పక్కన పెట్టినట్టు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రతిపాదించిన మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు ఢిల్లీ వర్గాల టాక్ టీపీసీసీ ఎంపిక విషయంలో తొలి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ వైపే నిలుచున్నారు ఒకవేళ ఆయన్ను కాదంటే అద్దంకి దయాకర్ లేదా బలరాం నాయక్ కు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు టాక్ అయితే ముఖ్యమంత్రి సూచించిన విధంగా మహేష్ కుమార్ కే టీపీసీసీ బాధ్యతలు అప్పగించడంతో సీఎం రేవంత్ అధిష్టానం దగ్గర తన పంతం నెగ్గించుకున్నారని టాక్ వినిపిస్తోంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకంపై గత మూడు నెలలుగా సస్పెన్స్ నడిచింది ఈ విషయంలో సీఎం రేవంత్ తో పాటు మిగతా మంత్రులు చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాలు పార్టీ పెద్దలకు వినిపించారు ఇక టిపిసిసి అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం కోరగా బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఎస్టీలకు ఇవ్వాలని భావిస్తే ఎంపీ బలరాం నాయక్ కు ఇవ్వాలని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు తెలిసిందే అయితే ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని పలువురు సీనియర్ నేతలు మాత్రం అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కే గౌడ్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం సీనియర్ నేత మధుయాష్కేకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని మహేష్ కుమార్ గౌడ్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది కొద్ది రోజులుగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించడంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఖాయంగా కనిపిస్తోంది తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిల తర్వాత నాలుగో పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు మహేష్ కుమార్ గౌడ్ ఇక టీపీసీసీ లో చివరి వరకు నిలిచిన మధుయాష్కే గౌడ్ కు మరో పదవి దక్కడం ఖాయమని గాంధీభవన్ వర్గాలను అంటున్నాయి ౌడ్ కు ఏ లో పెద్ద పదవి రాబోతుందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీనికి సంబంధించిన ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేయడంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ మంత్రివర్గంలోనైనా అద్దంకి దయాకర్ కు స్థానం దక్కుతుందా మళ్ళీ నిరాశ మిగులుతుందా చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి